నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధాకర్ కళ్ళ, ఆనువంశకాయర్ వైద్యాలని, మాది సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ. శంఖపుష్పి, గోకర్ణ, విష్ణుక్రాంత, కిరీట, అపరాజిత ఎన్ని పేర్లు ఉన్నాయి మొక్కకి. ఇది విరివిగా లభిస్తూనే ఉంటుంది మనకి. దీని ఉపయోగాలు ఏమిటంటే, ఈ పువ్వుల్ని తెచ్చి నీడలో ఆరబెట్టి, ఆ నీడలో ఆరబెట్టిన తర్వాత పొడిని చేసి, ఆ పొడిని 1 పావు స్పూన్ తీసుకొని, 1 పావు స్పూన్ తేనె లేదా 1 పావు స్పూన్ ఆవు నెయ్యి తీసుకొని వాడినట్లయితే, ముఖ్యంగా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి, ఎంఆర్ మెంటలీ రిటార్డేషన్ పిల్లలకి కానీ, మానసిక వైఫల్యం ఉన్న పిల్లలకు కానీ, అలానే ఆటిజం ఉన్న పిల్లలకు కానీ, కాస్త తెలివితేటలు లేవండి, కాస్త తెలివి తక్కువగా ఉండి కొంచెం మైల్డ్గా ఉంటాడన్న పిల్లలకి అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో పాటు మన మామూలుగా అందరికీ దేనికి ఉపయోగపడుతుందంటే, నిద్రని మంచి నిద్రను కలిగిస్తుంది. నిద్రలేమికి ఉపయోగపడుతుంది, మోర్చగా ఫిట్స్ని తగ్గిస్తుంది. అట్లనే హార్ట్ బ్లాకేజెస్ని తీస్తుంది. స్ట్రెస్ హార్మోన్ని నియంత్రణలో ఉంచడం వల్ల బీపీని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది. తర్వాత ఇంకా చిన్న చిన్న అంటే చాలా డిప్రెషన్గా ఉంటాడు, లేదంటే ఎప్పుడు పూర్ కాన్సన్ట్రేషను, సగం పని ఒకటి చేసి మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళిపోతుంటాడు, అట్లాంటి వాటి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అట్లనే ఈ కాయని తీసుకొని, ఇదిగోండి కాయ, ఈ కాయని తీసుకొని పూర్తిగా ఒక కాయను పూర్తిగా తీసుకొని దీనిని, అంటే కాయ అంటే మనం గింజలు తీస్తాం కదా, గింజలు కదా, పూర్తిగా ఈ కాయ తొక్కతో సహా మెత్తగా నూరేసి ఎక్స్టర్నల్గా రాస్తే బొల్లి షోపి రెండింటికి ఇది బాగా పనిచేస్తుంది. అట్లనే కాయలో గింజలు తీసి, మెత్తగా నూరి ఆ పౌడర్లో కొంచెం ఆవు నెయ్యి కలిపితే ఉబ్బులు కొంతమంది ముఖము కాళ్ళు చేతులు కారణం లేకుండా ఉబ్బుతూ ఉంటాయి, అట్లాంటి వరకు అచ్చంగా గింజలే పనిచేస్తాయి అన్నమాట. అట్లనే కొంత పాము కరిచినప్పుడు ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపు ఈ వేరు తీసుకుని, ఈ వేరుని గంధం లాగా అరగదీసేసి లేదా మెత్తగా అట్లా దంచేసి దానిని అంతవరకు పాము కరిచిన చోట రాస్తే, దాంతోపాటు కొన్ని ఆకులు కూడా తీసుకొని కలిపి రాస్తే, పాము కరిచినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్గా విషాన్ని మాత్రం కొంతవరకు ఇది హరిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మీరు హాస్పిటల్కి వెళ్ళేలోపు కాస్త ప్రాణాన్ని మనం రక్షించుకోగలుగుతాం. అట్లనే ఈ మొక్క వేరు తీసుకొని ఈ వేరుని నీళ్ళలో నానబెట్టాలి. ఇప్పుడు వేరు ఇంత తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్ నీళ్ళలో నానబెట్టాలి. పొద్దునే వేరుని ఏం కదపకండి, మామూలుగా ఆ నీరు తాగేసేయండి. తాగేసి మళ్ళీ అందులో నీళ్ళు పోసి పెట్టి మళ్ళీ రేపు ఉదయం అలా 12 రోజులు చేయండి. 12 రోజులు అయినాక ఆ వేరు పవర్ తగ్గిపోతే ఆ వేరు తీసేసేయండి, మళ్ళీ కొత్త వేరు వేసుకోండి. ఇలాగా మీరు 1, 3 లేదా 4 చేసుకున్నట్లయితే మీ జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది బాగా. ఈవెన్ ఇది ఆల్జీమర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ శంఖపుష్పి అద్భుతంగా తగ్గిస్తుంది. అట్లనే ఆకులు మెత్తగా నూరి ఈ వీటిని కాస్త పసుపు వేసి గాయాలు తగిలించాడు పెడితే గాయం తగ్గుతుంది, గాయం వల్ల వచ్చిన ఉప్పు కూడా తగ్గుతుంది. అట్లనే ఈ ఆకులని కాస్త మెత్తగా చేసి పొడిని చేసుకోండి. అది దానిని కనుక ఆ పొడిని చేసుకొని రోజు ఆ పొడిని తీసుకొని కాస్త చిటికడంతా ఆవు నెయ్యి 1 లేదా 3 చుక్కలు వేసుకొని తీసుకున్నట్లయితే ఇది కూడా మీ డిప్రెషన్కి ఇది బాగా పనిచేస్తుంది. దీనితో పాటుగా కొంతమంది చిన్నపిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళు, ఇది బ్లూ కలర్ కదా, తెలుపు రంగు పువ్వు ఉన్నది, వేరు తీసుకొని వేరు గంధం తీసి 2 చిటికలు లేదా 1 పావు స్పూను వేయండి. వేసి ఒక ఆవు పాలు లేదా పాలల్లో ఇది వేసి ఇస్తున్నట్టయితే వాళ్ళకి ఫిట్స్ బాగా తగ్గుతాయి. మీ మెమరీ బాగా ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఇది శంఖపుష్పి అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు బ్లడ్ మోషన్స్, ఈ ఆకుని తీసుకొని ఇంత సొంటి కలపండి, 1 చిటికెడు సొంటి వేసి ఆకు పౌడర్ కొంచెం ఆకులు పొడిని చేసిన తర్వాత వేసి దీనిని కాస్త తేనెలో వేయండి. తేనె లేదా ఆవు నెయ్యిలో వేసి ఇస్తే ఇమీడియట్గా బ్లడ్ మోషన్స్ ఇవి కంట్రోల్ అవుతాయి. ఇట్లా ఒక మొక్కని మనం ఆకులు, కాయలు, పువ్వు ఇట్లా ప్రతిదీ ఉపయోగకరమే కాబట్టి ఎప్పుడు చెప్పే మాటే, మొక్కలు వేయండి కొంచెం. ఇది తీగే మీ బిల్డింగ్కి చక్కగా వెళ్ళిపోతుంది, ఈ పువ్వులు మీకు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మొదటి ప్రశ్న మీకు. నేను ఊరు చివర మొక్కలు కాస్త అడవి ప్రాంతంలో ఉంటే తీసుకొచ్చాను. ఎక్కడన్నా అన్వేషించండి, దొరుకుతుంది. మనం అన్వేషిస్తే ఖచ్చితంగా మొక్క దొరుకుతుంది. ఇదిగోండి గోకర్ణ అని ఎందుకంటారంటే ఆవు చెవి రూపంలో ఉంటుంది కాబట్టి గోకర్ణ అని అంటారు. మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.